హాయ్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నెక్స్ట్ లెసన్కి వెళ్దాం. స్పోకెన్ హిందీ క్లాసెస్ నేర్చుకుంటున్నాం కదా, ఇంకా నెక్స్ట్ లెసన్కి వెళ్ళిపోదాం. ఒకసారి చూడండి, ఇంకొంచెం వర్డ్స్ చూద్దాం. కొన్ని శబ్దార్థ అంటే మీనింగ్స్, శబ్దార్థ అంటే మీనింగ్స్ తెలుసుకుందాం. ఈ మీనింగ్స్ వస్తే దాన్ని బట్టి మనం సెంటెన్స్ అనేది కొన్ని ఎలాగ రాయాలనేది కూడా తెలుసుకుందాం. ఫస్ట్ మేరా. మామూలు జనరల్గా మనం ఏం తెలుసుకున్నాం, మై అంటే ఏంటి, నేను, ఐ. మేరా అంటే మై, నా యొక్క. ఆల్రెడీ నిన్నటి లెసన్లో మనం నేర్చుకున్నాం, మై వస్తే మైకి, మై ప్లస్ కా వస్తే మేరా, మేరే, మేరీ, కాకే కీలు యూజ్ చేసి ఈ సర్వనామ్ని ఎలా రాయాలో ఆల్రెడీ ఎస్టర్డే లెసన్లో మనం నేర్చుకున్నాము. ఈరోజు చూడండి, మేరా, మై, నా యొక్క. నెక్స్ట్ మకాన్, హౌస్, బిల్డింగ్, భవనము. మకాన్, హౌస్, బిల్డింగ్, భవనము. నెక్స్ట్ తుమ్హారా, తుమ్హారా, యువర్, నీ యొక్క. తుమ్హారా, తుమ్ అంటే నీవు, తుమ్హారా అంటే నీ యొక్క. చూడండి ఎంత తేడా ఉందో, తుమ్ అంటే నీవు, తుమ్హారా అంటే నీ యొక్క. తుమ్ ప్లస్ కా ఎలా వచ్చింది, తుమ్హారా, యువర్, నీ యొక్క. కే పాస్, నియర్, హ్యావ్, హ్యాస్ అంటే దగ్గర అని అర్థం. డాక్గర్, పోస్ట్ ఆఫీస్, తంతి తపాలా కార్యాలయం అంటారు తెలుగులో. డాక్గర్, పోస్ట్ ఆఫీస్. నెక్స్ట్ సే అంటే సేక్ చూడండి మీనింగ్స్, సెంటెన్స్ని బట్టి ఆ మీనింగ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. విత్, దాన్, ఫ్రమ్, సెంటెన్స్ని బట్టి అంటే తో, కంటే, నుండి. సే అంటే విత్, దాన్, ఫ్రమ్, తో, కంటే, నుండి. నెక్స్ట్ హమారా, హమారా ఏంటి చూడండి, హమ్ ప్లస్ కా, హమారా, అవర్, మా యొక్క. హమ్ అంటే మేము ఆర్ మనము, ఇప్పుడు ఇది హమ్ ప్లస్ కా, హమారా, అవర్, మా యొక్క. నెక్స్ట్ గోరా, గోరా అంటే ఫెయిర్ అని వస్తుంది, అందంగా ఉన్నారు అని వస్తుంది. మళ్ళీ వచ్చరికి రెడ్ రెడ్ అంటే జనరల్గా లాల్ అని కూడా అంటారు, ఇక్కడ గోరా అనేసరికి ఫైర్, ఎరుపు, రెడ్ అని కూడా వస్తుంది. కలర్స్ గురించి కూడా ఆల్రెడీ మనం ఒక క్లాస్లో కలర్స్ చెప్పుకొని ఉన్నాం. కిస్కా, కిస్కా అంటే హూజ్, ఎవరి యొక్క. కిస్కా, హూజ్, ఎవరి యొక్క అంటే ఇది ఎలా వచ్చింది, కౌన్ అంటే ఎవరు, కిస్కా అంటే ఎవరి యొక్క. కౌన్ ప్లస్ కా, కిస్కా, ఎవరి యొక్క. కిస్కా, కిస్కే, కిస్కి, ఎవరి యొక్క అన్నమాట. నెక్స్ట్ సర్కార్, సర్కార్ అంటే గవర్నమెంట్, ప్రభుత్వము. ఇస్కా, ఇస్కా, ఇస్కా అంటే ఏంటి, హిజ్, ఇతని యొక్క. యహ్ అంటే ఇతడు అని వస్తుంది. యహ్ ప్లస్ కా, ఇస్కా, హిజ్, ఇతని యొక్క. నెక్స్ట్ కాలా, కాలా అంటే ఏంటి, బ్లాక్, బ్లాక్, నలుపు. కాలా, బ్లాక్, నలుపు. ఆప్కా, ఆప్ ప్లస్ కా, ఆప్కా, యువర్, మీ యొక్క. ఆప్కా అంటే మీ యొక్క. నెక్స్ట్ దఫ్తర్, దఫ్తర్, దఫ్తర్ అంటే ఏంటి, ఆఫీస్, కార్యాలయము. దఫ్తర్ అంటే ఆఫీస్, కార్యాలయము. నెక్స్ట్ నామ్, నామ్, నామ్ అంటే నేమ్, పేరు. తుమ్హారా నామ్ క్యా హై, మేరా నామ్ రాధా హై, అలాగ చెప్పుకుంటుంటాం చూడండి, మేరీ నామ్, మేరా నామ్, దాన్ని బట్టి నామ్, నేమ్, పేరు. కామ్, వర్క్, పని. మీనింగ్స్ ఒకసారి చూసారు కదా, మేరా, మై, నా యొక్క. మకాన్, బిల్డింగ్, హౌస్, భవనము. తుమ్హారా, యువర్, నీ యొక్క. కే పాస్, నియర్, హ్యావ్, హ్యాస్, దగ్గర. డాక్గర్, పోస్ట్ ఆఫీస్, తంతి తపాలా కార్యాలయం. సే, విత్, దాన్, ఫ్రమ్, తో, కంటే, నుండి. హమారా, అవర్, మా యొక్క. గోరా, ఫేర్, రెడ్, ఎరుపు. కిస్కా, హూజ్, ఎవరి యొక్క. సర్కార్, గవర్నమెంట్, ప్రభుత్వము. ఇస్కా, హిజ్, ఇతని యొక్క. కాలా, బ్లాక్, నలుపు. నెక్స్ట్ ఆప్కా, యువర్, మీ యొక్క.
దఫ్తర్ ఆఫీస్ కార్యాలయము నామ్ నేమ్ పేరు కామ్ వర్క్ పని నెక్స్ట్ ఇది చూసారు కదా నెక్స్ట్ దీన్ని బట్టి ఇంకొన్ని చూద్దామండి ఒక నిమిషం ఇంకా కొంచెం మీనింగ్స్ ఉన్నాయి ఇవి కూడా తెలుసుకొని సెంటెన్సెస్లోకి వెళ్ళిపోదాం లోబ్ పీపుల్ ప్రజలు గేహూ అంటే వీట్ గోధుమలు గేహూ తెలుసు కదా గేహూ అంటే వీట్ గోధుమలు గోధుమల్ని గేహూ అంటారు నెక్స్ట్ పైదల్ ఆన్ ఫుట్ నడిచి వెళ్ళడం అనమాట పైదల్ ఆన్ ఫుట్ నడిచి వెళ్ళుట రంగ్ కలర్ రంగ్ నెక్స్ట్ వన్ కై మెనీ చాలా దేశ్ కంట్రీ దేశము బైల్గాడి బుల్లక్ కార్ట్ ఎద్దుల బండి కానా ఫుడ్ ఆహారము చూసారా నెక్స్ట్ దీన్ని బట్టి మళ్ళీ ఇంకొన్ని సెంటెన్సెస్ అనేది చూద్దాము చూడండి ఫస్ట్ క్వశ్చన్ మేరా నామ్ రామ్ హై అంటే నా పేరు రామా రాముడు అనమాట నా పేరు రాముడు మేరా నామ్ ఇంగ్లీష్లోకి వచ్చేసరికి మై నేమ్ ఈజ్ రామా నా పేరు రాముడు నెక్స్ట్ యహ మకాన్ సర్కార్ కా హై అంటే ఈ ఇల్లు అంటే ఈ మకాన్ మీన్స్ హౌస్ ఇల్లు ఇది ప్రభుత్వం యొక్క ఆఫీసు దిస్ ఈజ్ గవర్నమెంట్ హౌస్ ఇది ప్రభుత్వం యొక్క కార్యాలయము ప్రభుత్వం యొక్క నివాసము లేదా ఇల్లు అలా కూడా రాయొచ్చు నివాసము నెక్స్ట్ అంటే దీన్ని బట్టి మనం నెక్స్ట్ ఓ ఇస్మే సర్కార్ కా దఫ్తర్ హై అంటే ఏంటి ఈ ఇంటిలో ప్రభుత్వం యొక్క దఫ్తర్ అంటే కార్యాలయము ఉన్నది ఈ ఇంటిలో ప్రభుత్వం యొక్క ఆఫీస్ ఉన్నది నెక్స్ట్ యా బయల్గాడి హై దిస్ ఈజ్ బుల్లక్ కార్ట్ అంటే ఏంటి ఇది ఎద్దుల బండి యహ అంటే ఇది బయల్గాడి మీన్స్ బుల్లక్ కార్ట్ ఎద్దుల బండి నెక్స్ట్ చూడండి వహ ఘర్ సే పైదల్ ఆతా హై అంటే వహ ఘర్ సే అతడు ఘర్ అంటే ఇల్లు ఇంటి నుంచి పైదల్ ఆతా హై పైదల్ మీన్స్ ఆన్ ఫుట్ నడిచి వచ్చడం అనమాట ఖాళీ నడకనా అని ఆతా హై వచ్చును హీ కమ్స్ ఆన్ ఫుట్ ఫ్రమ్ హౌస్ అతడు ఖాళీ నడకన ఇంటికి వచ్చును ఓకే నెక్స్ట్ ఇంకా ఇలాగే కొన్ని మీనింగ్స్ చూద్దాం చూడండి యా డాక్ ఘర్ హై డాక్ ఘర్ అంటే ఇందాక మనం నేర్చుకున్నాం ఏంటి డాక్ ఘర్ అంటే పోస్ట్ ఆఫీస్ దిస్ ఈజ్ పోస్ట్ ఆఫీస్ మేరే పితాజీ బి ఇస్మే కామ్ కర్తే హై మా నాన్నగారు కూడా ఈ తంతి తపాలా కార్యాలయంలో పనిచేయుచున్నారు ఇస్మే అనగానే ఏంటి ఇక్కడ డాక్ ఘర్ అన్నాం కదా ముందు యా డాక్ ఘర్ హై అన్నాం నెక్స్ట్ ఇస్మే మేరే పితాజీ బి ఇస్మే కామ్ కర్తే హై అంటే మా నాన్నగారు కూడా ఇందులో వర్క్ చేస్తారు మై ఫాదర్ 2 వర్క్స్ ఇన్ దిస్ పోస్ట్ ఆఫీస్ నెక్స్ట్ అలాగే యహ మేరా దేశ్ హై ఇది నా దేశము భారత్ హమారా దేశ్ హై భారతదేశము మన దేశము రామ్నాథ్ చావల్ ఔర్ గేహూ లాతా హై రామ్నాథ్ చావల్ ఔర్ గేహూ అంటే ఏంటి ఆల్రెడీ తెలుసుకున్నాం గేహూ మీన్స్ వీట్ గోధుమలు చావల్ అంటే రైస్ రామ్నాథ్ ఏం చేస్తున్నాడు రైస్ అండ్ వీట్ని పర్చేస్ చేస్తున్నాడు రామ్నాథ్ బ్రింగ్స్ రైస్ అండ్ వీట్ రామ్నాథ్ బియ్యము మరియు గోధుమలు తెచ్చినాడు సారీ ఇక్కడ పర్చేస్ కాదు బ్రింగ్స్ తెచ్చుచున్నాడు రామ్నాథ్ చావల్ ఔర్ గేహూ లాతా హై నాట్ ఖరీదా హై లాతా హై అంటే తెచ్చుచున్నాడు రామ్నాథ్ బియ్యము మరియు గోధుమలు తెచ్చుచున్నాడు నెక్స్ట్ గోకుల్ గర్సే ఆతా హై గోకుల్ కమ్స్ ఫ్రమ్ హోమ్ అంటే గోకులు ఇంటి నుంచి వచ్చినాడు ఇలాగ చూసారు కదా హిందీ టు ఇంగ్లీషు తెలుగు ఎగ్జాంపుల్స్ చూసాం నెక్స్ట్ చూడండి హిందీ ఎగ్జాంపుల్స్ చూడండి తుమారా నామ్ క్యా హై అంటే మీనింగ్ ఏంది నీ పేరేంటి అనగానే ఏం చెప్తాం నా పేరు అంటాం తుమారాకి ఏమని చెప్పాలి మేరా నామ్ దినేష్ హై నా పేరు దినేష్ నెక్స్ట్ గాడీ కహా సే ఆతి హై గాడీ మీన్స్ బండి కహా మీన్స్ వేర్ సే మీన్స్ విత్ దాన్ ఫ్రమ్ ఇక్కడ ఏమైంది బండి ఎక్కడ నుండి అన్నాము ఎక్కడ నుండి అంటే ఫ్రమ్ ఆతి హై వచ్చుచున్నది బండి ఎక్కడి నుంచి వచ్చినది గాడీ బాజార్ సే ఆతి హై బండి బాజార్ నుంచి వచ్చుచున్నది నెక్స్ట్ క్వశ్చన్ మైదాన్ కహా హై మైదాన్ ఎక్కడ ఉంది అంటే మైదాన్ మీన్స్ ప్లే గ్రౌండ్ ఆట స్థలము ఎక్కడ ఉన్నది మైదాన్ స్కూల్కే పాస్ హై మైదాన్ స్కూల్కి దగ్గరలో ఉన్నది నెక్స్ట్ క్వశ్చన్
టామీ కిస్ రంగు కాహై. టామీ ఏ రంగులో ఉన్నది? టామీ గోరా రంగు కాహై. టామీ ఎరుపు రంగులో ఉన్నది లేదా ఫైర్గా ఉన్నది. నెక్స్ట్ బైల్గాడి కిస్ కీ హై, ఎద్దుల బండి అంటే బుల్లక్ కార్ట్ ఎవరిది? బైల్గాడి రామ్నాథ్ కీ హై. ఆ ఎద్దుల బండి అనేది రామ్నాథ్ది. ఓకే చూసారదా, ఇంకొక నాలుగు ఎగ్జామ్స్ ఓవరాల్గా చెప్తాం రిటర్న్ కాకుండా. ఒకసారి చూడండి, రామ్నాథ్ క్యా క్యా లాతా హై, ఆల్రెడీ మనం ఇందాక తెలుసుకున్నాం రామ్నాథ్ చావల్ ఔర్ గేహూ లాతా హై. నెక్స్ట్ కుమార్ కిస్సే చోటా హై అంటే కుమార్ సే యూజ్ చేయాలని. కుమార్ కిస్సే చోటా హై, కుమార్ రాజు సే చోటా హై, కుమార్ శంకర్ సే చోటా హై ఇలాగా. అరుణ్ కిస్సే లిఖతా హై అంటే అరుణ్ దేంతో రాస్తున్నాడు? అరుణ్ పెన్సిల్ సే లిఖతా హై, నైతో అరుణ్ కలం సే లిఖతా హై. సుభాష్ కా ఘర్ కహాన్ హై, సుభాష్ కా ఘర్ డాక్ ఘర్ కే పాస్ హై. ఇక్కడ కే పాస్ అనేది యూజ్ చేసాం చూడండి. కే పాస్ అంటే ఏంది? దగ్గర. డాక్ ఘర్ కే పాస్ హై, సుభాష్ యొక్క ఇల్లు పోస్ట్ ఆఫీస్కి దగ్గర ఉన్నది. చూసారదా, ఈ లెసన్లో మనకి మెయిన్గా ఏమేమి మెయిన్గా మీనింగ్స్ నేర్చుకోవడం వల్ల కొన్ని సెంటెన్స్ వచ్చాయి. ఎక్కువ ఏమొచ్చాయి? మేరా, తుమారా, హమారా, ఆప్కా, వీటికి సంబంధించినవి కూడా మనకి ఎక్కువ తెలుసుకోగలిగాము. అవి ఎలాగ అనేది రాయడం అనేది మనం నేర్చుకున్నాం. ముందు ఆ మీనింగ్స్ కనుక బాగా నేర్చుకున్నట్టయితే ఇవన్నీ ఈజీగా వస్తాయి. లాస్ట్ క్లాస్లో మీకు వచ్చినాయి చూడండి, కా కే కీలు అంటే మై ప్లస్ కా, అవి కూడా నేర్చుకుంటేనే ఇవన్నీ మీకు బాగా ఈజీగా అర్థమవుతాయి. ఆ టేబుల్ కనుక వచ్చింది అంటే మీకు బాగా అర్థమవుతాయి, ఇంకా ఈజీగా అర్థమవుతాయి. ఓకే థ్యాంక్. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. బెల్ ఐకాన్ కనుక ప్రెస్ చేసినట్టయితే మా లేటెస్ట్ వీడియోస్ మీకు అవైలబుల్ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.